हाय अंडी, नमस्ते. वेलकम बैक टू मै चैनल संध्या स्पेशल. फ्रेंड्स, इवल्टी वीडियो नोरूरी मामिडिकाय पुलोहोर चाला तुंदरगा अयिपोये विधंगा टेस्टीगा एला प्रिपेर चेयालो मीकु ई वीडियोलो चूपिस्तानु. फ्रेंड्स, अंतकंटे मुंदु मीरु ना चैनल नि फस्ट टाइम चूस्तुन्नट्लयिते वेंटने ना चैनल नि सब्स्क्राइब चेयंडी. पक्कन बेल ऐकान उंटुंदी, दान्नि टैप चेशारनुकोंडी नेनु पेट्टे प्रति वीडियो अपडेट्स मीकु नोटिफिकेशन वस्तुंदी. ओके फ्रेंड्स, दीनि प्रिपेर चेयडानिकि मुंदुगा मनमु రైస్ ని ఇలా పుల్లలు పుల్లలుగా వండుకోవాలి. ఇలా వండి మనం పులోహోర చేస్తేనే పులోహోర అనేది చాలా బాగుంటుంది. అలాగే ఒక పెద్ద సైజు మామిడికాయని తీసుకోవాలి. మనం తీసుకున్న రైస్కి ఎంత క్వాంటిటీలో మామిడికాయ అవసరం అవుతుందో సో అన్ని తీసుకోవాలండి. సో ఇక్కడైతే నేను పెద్దది ఒక మామిడికాయ తీసుకుంటున్నా. అలాగే దీనిపైన ఉన్న తొక్కను తీసేసి వీటిని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసిన మామిడికాయ పేస్ట్ని మనం రైస్లో వేసుకోవాలి. అలాగే అర టీ స్పూన్ వరకు మిరియాల పౌడర్ని కూడా యాడ్ చేయాలి. టేస్ట్కు సరిపడా సాల్ట్ను కూడా మనం వేసుకోవాలి. ఇప్పుడు మొత్తం అంతా కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మొత్తం అంతా కలిపిన తర్వాత దీన్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి వేరొక ముక్కుడు పెట్టుకొని హీట్ అయిన తర్వాత 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేయాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, అలాగే 1/2 కప్పు వరకు పల్లీలను యాడ్ చేయాలి. పల్లీలు కొంచెం వేగాక 1/2 టీ స్పూన్ మెంతులను యాడ్ చేయాలి. అలాగే నానబెట్టిన శనగపప్పును కూడా వేసి నూనెలో బాగా వేయించాలి. మనం పులోహోర చేసేటప్పుడు పల్లీలు శనగపప్పు ఎక్కువగా ఉండే విధంగా చూసుకోవాలి. ఎందుకంటే మనం పులోహోర తినేటప్పుడు అవి పంటికి తగులుతూ ఉంటే సో రుచి చాలా బాగుంటుంది. ఇవి కొంచెం వేగిన తర్వాత ఎండుమిర్చి మనం అన్నానికి తగ్గట్టుగా తీసుకోవాలి. అలాగే 5-6 సన్నగా తరిగిన పచ్చిమిర్చిని కూడా యాడ్ చేయాలి. వీటిని కూడా బాగా నూనెలో ఫ్రై చేయాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత కచ్చపచ్చా దంచిన వెల్లుల్లి పేస్ట్ను కూడా వేసి ఫ్రై చేయాలి. ఇప్పుడు 1/2 కప్పు వరకు కరివేపాకును కూడా వేసి నూనెలో ఫ్రై అవ్వనివ్వాలి. ఇవి పూర్తిగా ఫ్రై అయిన తర్వాత 1/2 టీ స్పూన్ వరకు పసుపును యాడ్ చేసి మొత్తం అంతా కలిసేలా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేయాలి. ఇలా ప్రిపేర్ చేసిన పోపును మనం ముందుగా రెడీగా పెట్టుకున్నాం. రైస్లోకి వేయాలి. మనం రైస్లోకి వేసిన తర్వాత డైరెక్ట్గా చేతితోటి కలపకూడదు, ఎందుకంటే మనకి పోపు వేడిగా ఉంటుంది కదా. సో ఇలా మనము ఒక స్పూన్ తోటి మొత్తం అంతా కలిసేలా కలుపుకోవాలి. అంతే ఫ్రెండ్స్, నోరూరించే మామిడికాయ పులోహోర రెసిపీని చాలా తక్కువ టైంలో ఎలా చేస్తానో చూసారు కదా. సో ఎప్పుడైనా మన ఇంట్లో కూరలు వండనప్పుడు ఒకవేళ మామిడికాయ ఉంటే ఇలా అప్పటికప్పుడు పులోహోర రెసిపీని ట్రై చేయొచ్చు. ఎప్పుడు ఒకే విధంగా కాకుండా అప్పుడప్పుడు ఇలా చేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఇంకెందుకు ఫ్రెండ్స్, ఆలస్యం చేయకుండా మీరు కూడా ఈ మామిడికాయ పులోహోరని ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్స్ తెలపండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని నా వీడియోస్ కోసం నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.